महाराष्ट्र में मल्ली करोना विजृंभी नागपूर सरकार लॉकडाउन विधिंचिंदि उद्धव एमर्जेंसी सर्वीस मिनह मिगता पनल कोसम बैठक रावद्दनि आदेश जारी चेसिंदि। महाराष्ट्र में डेली मिनिमम కొత్తగా 10,000 करोना కేసులు నమోదవుతుండడంతో सरकार జాగృతలు తీసుకుంటోంది। కేసులు ఎక్కువగా ఉన్న నాగపూర్ జిల్లాలో లాక్డౌన్ విధించింది। మార్చి 15 నుంచి 21 వరకు వారం రోజుల పాటు లాక్డౌన్ విధించారు। పాలు కూరగాయలు వంటి నిత్యావసరాలకు వినహాయింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది। కరోనా నివారణ కోసం 7-పాయింట్ ఫార్ములాతో సర్కార్ ముందుకెళ్తోంది। ఫిబ్రవరి 2వ వారం నుంచి కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి। ట్రేసింగ్ టెస్టింగ్ పై ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది। కరోనా ఫస్ట్ వేవ్ నుంచి మహారాష్ట్ర తీవ్రంగా నష్టపోయింది। మధ్యలో కొన్నాళ్ళు కేసులు తగ్గినట్లు అనిపించినా ఫిబ్రవరి 2వ వీక్ నుంచి విజృంభణ మొదలైంది। లాక్డౌన్ ఎత్తివేయడం పబ్లిక్ కూడా కరోనాను లైట్ తీసుకోవడంతో మ్యూటేషన్ చెందుతున్న మహమ్మారి మహారాష్ట్రను విడిచిపెట్టడం లేదు। పూణేలో ఇప్పటికే రాత్రిపూట లాక్డౌన్ కొన్ని ఆంక్షలతో నడుస్తోంది। ముంబై నాగపూర్ జౌరంగాబాద్ తైతర నగరాలు కరోనా ఎఫెక్ట్ తో సతమతమవుతున్నాయి। మ్యూటేటెడ్ సెకండ్ వేవ్ లక్షణాలు కూడా సరిగ్గా తెలియకపోవడంతో వ్యాధి గుర్తింపు తీవ్రతను ఫస్ట్ స్టేజ్ లో గుర్తించలేక కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది। రోజులుగా మరికొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ తప్పేలా లేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు। ప్రజలు వ్యక్తిగత జాగృతలు పాటించడంతో పాటు సామాజిక స్పృహతో మెలగాలని సీఎం విజ్ఞప్తి చేశారు। ముంబైలో కోవాక్సిన్ టీకా తీసుకున్న ఉద్ధవ్ ప్రజలందరూ వాక్సిన్ తీసుకోవాలని సూచించారు। మహారాష్ట్రతో సహా ఎన్నికలు జరుగుతున్న కేరళ తమిళనాడులోనూ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి। రాష్ట్రాల్లోనూ మహారాష్ట్ర ఎఫెక్ట్ కనబడుతోంది। పొరుగున ఉన్న తెలంగాణలో ఇప్పటికే ప్రభావం చూపుతోంది। చెక్ పోస్టులు సరిహద్దు గ్రామాలు వ్యాపారాలు జరిగే చోట్లలో కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఫుల్లుగా కనిపిస్తోంది। ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా తీవ్రతపై అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది।